ఒకసారి మనందరం పెద్దలందరూ ఒకసారి ఒక్క క్షణం మౌనం పాటిద్దాం. జన సైనికులు, నా అభిమానులు, ఎంత నిబద్ధత గల వాళ్ళు, ఎంత ప్రేమ, ఎంత ఒక సమూహం ఒక మాట చెప్తే వారి ప్రాణాలకు సంతాపం, నిశ్శబ్దం ప్రకటించారు కదా, పాటించారు కదా. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి మేమున్నాం. మీకు న్యాయం జరిగే వరకు, మీలో ఆఖరి కార్మికుడు సుఖశాంతులతో ఉండే వరకు మేము మీ తరఫున పోరాటం చేస్తాం తెలియజేసుకుంటూ. మరి ఇలాంటి ధైర్యాన్ని, తెగింపుని ఇచ్చిన మన భరతమాతకి జయజయలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం.